మీరు ఇందాక చెప్పారు అందరూ చేస్తున్నారు కాబట్టి నేనేదో ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పి, ప్రతిదీ జనాలు ఎక్కువ మంది పాపులారిటీ చేస్తున్నారు, మెజారిటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫాలో అయిపోతారు. సో దీన్ని ర్యాట్ రేస్ అంటాం కదా. సో ఇలాంటి ర్యాట్ రేస్లో కాకుండా అవుట్స్టాండింగ్ ఇండివిజువల్గా నిలబడాలంటే మీ స్టూడెంట్స్ కైనా ఎవరికైనా వాట్ యు సే, అసలు ఎలా ఉంటే అవుట్స్టాండింగ్ అవుతారు? అంటే గుంపులో గోవింద్ కాకుండా గుంపుకే గోవింద అన్నారు కదా. సో దాన్ని ఎలా ఎలా, వాట్ ఈస్ యువర్ మెసేజ్? రోజుకి 15 నిమిషాలు మినిమం నీతో నువ్వు మాత్రమే స్పెండ్ చేస్తే ఈ ప్రపంచం మొనగడైపోతావు, లేదా మొనగత్తమైపోతావు. 15 నిమిషాలు నీతో స్పెండ్ చేయడం అంటే ఏంటి? సరే, పెన్ను పేపర్ పెట్టుకుంటావా లేకుండా ఆలోచిస్తావా? నేను ఎవరో తెలుసుకో అంతే. నేను ఎవరిని ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్ చెప్తాను నీకు. నా పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో ఓపెన్గా నగ్నంగా నిన్ను నువ్వు తెలుసుకో అంతే. నా పాజిటివ్స్ ఏంటి, నా నెగిటివ్స్ ఏంటి? కోపం నా పాజిటివ్, సారీ నెగిటివ్. లాభ నష్టం ఆలోచించి, ప్రేమించడం అనవసరంగా ప్రేమించడం నా ఎమోషన్. లాభ నష్టం ఆలోచించి, నేను అబద్ధాలు ఆడతాను. లాభ నష్టం ఆలోచించి, ఎవ్రీథింగ్ దొంగైనా దొరైనా ఇక్కడ ఉన్నాడు, నీలోకి నువ్వు తొంగి చూసుకో. అరిస్టాట్ చెప్పినదే, జిద్దికృష్ణమూర్తి చెప్పినదే, గురువింద గింజలాగా. ఎగ్జాక్ట్లీ, గురవింద గింజ తన కింది నలుపు తత్వం తెలుసుకోదు, నువ్వు కూడా అలా బతకద్దు. సో లెర్న్, నీ గురించే తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే ప్రపంచంతో నీ అనుసంధానం ఏంటో అర్థమవుతుంది. నీకు పడని పదార్థాలు తెలిస్తే వాటిని వాడవు. సింపుల్ లాజిక్. అందుకే నేను ఏమంటే 15 నిమిషాలు నీతో స్పెండ్ చేయి, వీలైతే పెంచు. క్వాలిటేటివ్ స్పెండింగ్ క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్, అది వీలైతే అరగంట గంట పెంచు. మీరు మీతో రోజుకి ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు? 24/7 ఉండడానికి ట్రై చేస్తాను. మిగతా టైంలు మినహాయిస్తే, వర్కింగ్ అవర్స్ మినహాయిస్తే మాత్రం నాతో నేను ఉంటాను. నేను నాకు బిగినింగ్లో కాలేజ్ డేస్లో రోజుకి అరగంట ఉండేవాడినేమో, ఇప్పుడు మాత్రం ఎక్కువ ఉంటున్నాను. ఈ మధ్య ఇంకా ఎక్కువయ్యాను. అందుకనే వాక్ వెండి అయితే మౌనం బంగారం అన్నారు యాక్చువల్గా. అంటే సైలెన్స్ ఇస్ గోల్డ్. అందుకని మాట్లాడకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మాట్లాడగలిగి సో ఆ స్టేజ్కి అన్నమాట.